హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వ్యవసాయ శాఖ నుంచి నాలుగు వందల అరవై రెండు పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుందని చెప్పి టూ డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా అనుకున్నట్లుగానే మనకి రోజు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక్కడ మీరు డేట్ కూడా గమనించవచ్చు మే ఏడవ తేదీన మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అన్నమాట ఐసిఏఆర్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక్కడ మనకి అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి టోటల్గా మనకి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ టూ అయితే భర్తీ చేస్తున్నారు ఎక్కడంటే కనుక ఐసీఏఆర్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్లోని అలాగే ఐసీఆర్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్లోని సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి పరిశీలించినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయినాయి మే ఏడో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీలోపు మీరు అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు అయితే వీటికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినటువంటి సిబిటీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లో అయితే పెడతామని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు కానీ మనకి పర్టికులర్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు మనకి లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత పర్టికులర్ డేట్ అయితే మెన్షన్ చేస్తారు తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి టు బి ఇన్ఫార్మ్డ్ అట్ ఏ లేటర్ డేట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు త్వరలోనే దాన్ని కూడా అనౌన్స్ చేస్తారు తర్వాత మనకి స్కిల్ టెస్ స్కిల్ టెస్ట్ సంబంధించి కూడా త్వరలోనే డేట్ అయితే మెన్షన్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మనకి వేకెన్సీస్ ఒకసారి గమనించుకున్నట్లయితే ఐసీఏఆర్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్లో మనకి మనకి సెవెంటీ వన్ వేకెన్సీస్ ఐసీఏఆర్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్లో త్రీ నైంటీ వన్ వేకెన్సీస్ టోటల్గా మనకి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ టూ వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు యువర్కి సంబంధించి ఓబీసీకి సంబంధించి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి దివ్యాంగ అభ్యర్థికి అందరికీ కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఆపర్చునిటీ అయితే యూస్ చేసుకోండి చాలా రోజుల తర్వాత ఎక్కువ వేకెన్సీస్తో మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు వచ్చినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు అబ్బాయిలు అప్లై చేసుకోవచ్చు సో అంటే ఎనీ డిగ్రీ అనమాట డిగ్రీ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు బీఫార్మ్సీ చేసిన వాళ్ళు ఈ విధంగా ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు నెక్స్ట్ మనకి ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మీకు ఇరవై సంవత్సరాలు మాక్సిమం వచ్చేసరికి ముప్పై సంవత్సరాలు అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి దీనికి సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నారు ఓబీసీ వాళ్ళకేమో త్రీ ఇయర్స్ చొప్పున మనకైతే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు పీహెచ్ వాళ్ళకేమో టెన్ ఇయర్స్ చొప్పున మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు కట్ ఆఫ్ డేట్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఫస్ట్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ టూ అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు మనకి ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే సిబిటీ ఎగ్జామ్ ఉందో సో వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒకసారి పరిశీలించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం ఇచ్చారు అలాగే తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం అండ్ వరంగల్ సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగింది మీ దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్ మీరు అయితే చూస్ చేసుకొని దీనికి సంబంధించి మీరైతే ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సో గాయస్ నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే పెడతారండి తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే పెట్టి ఈ అయితే ఎంపిక చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాము ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఒక గంట సమయం అయితే ఇస్తారని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు సో వీటిలో మనకి ఏమేమి అంశాలు ఉంటాయని చెప్పేసి పరిశీలించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ సంబంధించి పార్ట్ బి వచ్చేసరికి మనకి జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ సంబంధించి తర్వాత మనకి క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్స్ సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ సంబంధించి తర్వాత ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ సో ఈ విధంగా మనకైతే ఎగ్జామ్ అయితే పెడతారండి తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఎవరైతే ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకి పేపర్ వన్లో క్వాంటిటేటివ్ ఎబిలిటీకి సంబంధించి సో ఫిఫ్టీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు సో హండ్రెడ్ మార్క్స్ సంబంధించి తర్వాత మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సంబంధించి వంద ప్రశ్నలు అయితే ఉంటాయి దీనికి సంబంధించి కూడా మీకు వంద మార్కులు అనమాట సో దీనికి సంబంధించి మీకు టోటల్గా టూ అవర్స్ అయితే డ్యూరేషన్ ఇస్తారు అదేవిధంగా మనకి డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే కనుక రైటింగ్ రైటింగ్ ఆఫ్ ఎస్ఏ ప్రెసి రైటింగ్ కూడా ఉంది మీకు అలాగే లెటర్ రైటింగ్ కానీ అప్లికేషన్ కానీ సో దీంట్లో ఏదో ఒకటి అయితే మీరు ఎంచుకోవచ్చు సో మనకి వంద మార్కులకు సంబంధించి అయితే ఉంటుంది వన్ అవర్ టైం

ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్ విధానంలో అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మనకి పేపర్ వన్ వచ్చేసరికి ఆన్లైన్ విధానంలో అయితే పెడతామని చెప్పేసి అంటున్నారు పేపర్ టూ వచ్చేసరికి మనకి ఆఫ్లైన్ విధానంలో అయితే పెడతామని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు నెగిటివ్ మార్కులు కూడా వన్ వన్ థర్డ్ అయితే నెగిటివ్ మార్కులు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్ తర్వాత మనకి స్కిల్ టెస్ట్ చూసుకున్నట్లయితే దాంట్లో మనకి వర్డ్ ప్రాసెసింగ్ స్ప్రెడ్షీట్ జనరేషన్ ఆఫ్ స్లైడ్స్ సంబంధించి మీకు ఈచ్ మాడూల్కి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు ఈ మూడింటిలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మీకు ఎంపిక అయితే చేస్తామని చెప్పేసి అంటున్నారు దీనికి సంబంధించి డీటెయిల్డ్ సిలబస్ కూడా మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అలాగే మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి వీళ్ళు కట్ ఆఫ్ అయితే ఇచ్చారండి ఇవ్వర్ వాళ్ళు ఏమో థర్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ తెచ్చుకోవాలి ఓబీసీ వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అయితే తెచ్చుకోవాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు దివ్యాంగ క్యాండిడేట్స్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అయితే తెచ్చుకోవాలని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు ఇక ఫైనల్గా మనకి ఫీజు డీటెయిల్స్ ఒకసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ మనకి యువర్ క్యాండిడేట్స్ ఓబీసీ నాన్ క్రిమిలేర్కి సంబంధించి అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మనకి పన్నెండు వందల రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజుగా వసూలు చేస్తున్నారు మహిళలు కానీ ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ పీహెచ్ వాళ్ళు కానీ ఐదు వందల రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజుగా వీళ్ళైతే వసూలు చేస్తున్నారు హౌ టు అప్లై ఒకసారి పరిశీలించినట్లయితే మనకైతే ఒక వెబ్సైట్ ఇచ్చారండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఐఏఆర్ఏ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ విజిట్ చేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో గాయస్ ఇందాక నేను మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో పెడతారని చెప్పేసి దానికి సంబంధించి ఎగ్జామినేషన్ ఎక్కడ జరుగుతుందని చెప్పేసి మీకు సెంటర్స్ అయితే చూపించాను కదా అయితే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇక్కడ మనకి పర్టికులర్గా అయితే మెన్షన్ చేశారండి అక్కడే మనం వెళ్ళి రాయాల్సి ఉంటుంది మన ఏపీ తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో అయితే రాసుకోవచ్చు మనకి హైదరాబాద్ లొకేషన్లో దగ్గరగా మనకి లొకేషన్ ఉంటుంది కాబట్టి మనం మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది హైదరాబాద్లో అయితే రాసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు కావాల్సిన వాళ్ళు కావాలంటే ఇక్కడ మీకు అదర్ లొకేషన్స్ కూడా ఉన్నాయి బట్ మనకి హైదరాబాద్ లొకేషన్ అనేది చాలా దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఇక మనకి క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే మనకి ఆఫ్లైన్ విధానంలో ఉంటుంది కాబట్టి మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కొంచెం తక్కువ ఉన్నాయి ఓకే ప్రిలియమ్స్ ఎగ్జామ్ మాత్రం మనకి దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్లో అయితే రాసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మనకి ఐసీఆర్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి విడుదలైనటువంటి చాలా మంచి నోటిఫికేషను టోటల్గా మనకి ఫోర్ సిక్స్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి నేను లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను నేను టూ డేస్ బ్యాక్ ఈ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మెన్షన్ చేస్తాను ఈరోజు మనకి కానీ ఈరోజు నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసే ప్రయత్నం చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకు కూడా తెలియచేయండి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తారు ఓకే ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అవ్వారండి మీరు కూడా జాయిన్ అవ్వండి మీకు కూడా యూస్ఫుల్ కంటెంట్ అనేది ప్రతిరోజు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ